हरि ओं तत्सत् सर्वेभ्यो नमो नमः आत्मस्वरूपम् प्रेक्षकुलंदरिकी सुस्वागतम्। मनं ई वीडियोलो चाला ముఖ్యమైనటువంటి ఒక పచ్చి అబద్ధం గురించి తెలుసుకోబోతున్నాం। అదేంటంటే ఫరూక్ అబ్దుల్లా అనేటువంటి ఒక కాశ్మీరుకు చెందిన ఇస్లామిక్ మతోన్మాది కాశ్మీరీ హిందువుల ఊచకోతకు కారణమైనటువంటి ఇంకా ఊచకోతను బహిరంగంగా సమర్థించి ఆ ఊచకో కాశ్మీరీ హిందువులను చంపినటువంటి తీవ్రవాదులకు ఇతను వెనుకల ఉండి వెన్నుదన్నులు అందించినటువంటి మతోన్మాది ఇటువంటి మతోన్మాది ఒక కట్టు కథను ప్రచారం చేస్తూ ఉన్నాడు। అదేమిటి అంటే ఫరూక్ అబ్దుల్లా వన్స్ అగైన్ పుషెస్ ఫేక్ క్లెయిమ్ దట్ ఎ ముస్లిం మ్యాన్ స్పాటెడ్ శివలింగం ఇన్ ఎన్షియంట్ అమర్నాథ్ కేవ్ హియర్ ఇస్ హౌ హీ కేటగిరల్లీ గాట్ ఇట్ రాంగ్। అంటే మీరు చూస్తున్నటువంటి అమర్నాథ్లోని అమరేశ్వర లింగం, ఈ అమరేశ్వర లింగాన్ని మొట్టమొదట ఒక ఇస్లామిక్ మతోన్మాది కనిపెట్టాడు అని ఈ మతోన్మాది చెప్తూ ఉన్నాడు। ఇంతవరకు నేను చదివిన చరిత్రలో ప్రపంచంలో అంతా కూడా ఈ ఇస్లామిక్ మతోన్మాదులు కేవలం దేవాలయాలను పగలగొట్టడమే కానీ ఉన్న దేవాలయాలను రిపేర్ చేయడం కానీ కొత్త దేవాలయాలను కనిపెట్టడం కానీ కొత్త దేవుళ్ళని కనిపెట్టడం కానీ నాకెక్కడా కనిపించలేదు। అదే చాలా విచిత్రమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం అండి। ఇతను ఏం చెప్తున్నాడో మనం ఒకసారి విన్నాం, ఇప్పుడు మనం వీడియో విందాం ఎటువంటి పచ్చ అబద్ధాలు చెప్తాడో। ఓ కాశ్మీరుని హాల్ సర్వక్ దిల్ సే చలా జబ్ వహా పే ఉస్ గుఫా మే లింగం దిఖా ఉస్ ముస్లిమాన్ కో రహనే వాలా పహల్గామ్ అక్కడ ఉండేటువంటి ఒక ముస్లిం అబ్బాయికి ఆ లింగం కనిపించింది అని ఇతడు చెప్తాడు। చూడండి అక్కడ ఉండే ముస్లిం అబ్బాయి, మామూలు వ్యక్తి కాదు, ముస్లిం అబ్బాయి అనేది స్ట్రెస్ చేస్తాడు చూడండి। ఏక్ గడేరియా వో దౌడ్ గయా ఉసీ వక్త్ మటన్ పహుంచా మటన్ మే ఉస్నే కశ్మీరీ పంటో కే జో బడే బడే హై ఉన్కో కహా మేరే సాత్ ఆవో మైనే ఆజ్ ఐసీ చీజ్ దేఖీ హై జో మే హైరాన్ హో గయా। మీ అతను పరిగెత్తుకొని వచ్చి కాశ్మీరీ పండితులకి నేను ఒక అద్భుతాన్ని చూశాను, దేవుణ్ణి చూశాను అని చెప్పాడంట। ఏ ముస్లిం మతం మాదైనా సరే దేవుళ్ళ విగ్రహాలు కనిపిస్తే పగలగొట్టడమే చేస్తాడు, అంతేగాని అది అలా అక్కడి నుంచి వచ్చేసి ఆ హిందూ మత పెద్దలకు వచ్చి ఆ విషయాన్ని రిపోర్ట్ చేయడం అనేది అస్సలు నమ్మదగిన విషయం కాదు। ఇతను ఫైనల్గా చెప్పేది ఏమిటంటే చూడండి, ముస్లింలు ఈ అమరలింగేశ్వర స్వామిని కనిపెట్టి హిందువులకు అందించారు కాబట్టి ముస్లింలు మంచివాళ్ళు, వాళ్ళ మీద దుష్ప్రచారం చేయవద్దు అనేది ఇతని యొక్క కథనం। మరి అసలు విషయం ఏమిటనేది మనం పరిశీలించి తెలుసుకోవాలి కదా। ఇక్కడ ఆదిత్య రాజ్ కౌల్ అనే ఒక కాశ్మీరీ హిందువు ఇతనికి తగిన రెస్పాన్స్ ట్విట్టర్లోనే ఇవ్వడం జరిగింది, స్టాప్ స్ప్రెడ్డింగ్ ఫేక్ న్యూస్ ఫరూక్ అబ్దుల్లా రీడ్ హిస్టరీ అమర్నాథ్లోని అమరలింగేశ్వర స్వామి గురించి నీలమట్ పురాణంలోనూ రాజతరంగిణిలో కూడా ప్రస్తావించబడింది, ఒకసారి చరిత్ర చదువుకో, ఇది నిన్న మొన్న ఇస్లామిక్ మతోన్మాదులు కనిపెట్టినటువంటి శివలింగం కాదు, ఇది జ్యోతిర్లింగాల్లో ఒకటి, ఇది అత్యంత ప్రాచీనమైన హిందూ పురాణాల్లో ఈ అమరలింగేశ్వర స్వామి గురించి అమర్నాథ యాత్ర గురించి ప్రస్తావించబడింది అని మంచి సమాధానం చెప్పాడు। మనం కూడా అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం। అసలు ఈ అమరలింగేశ్వర స్వామిని మొట్టమొదటిసారి దర్శించింది, ఈ అమరలింగాన్ని మనకి కనిపెట్టి అందించింది ఎవరు అనుకుంటున్నారు? భృగు మహర్షి। భృగు మహర్షి చాలా గొప్పవారు, మనకి చాలా పురాణాల్లో భృగు మహర్షి గురించి మనం చూస్తాం కూడా। అటువంటి భృగు మహర్షికి మొట్టమొదటిసారి ఒక గుహలో ఇప్పుడు ఉన్నటువంటి అమరలింగేశ్వర స్వామి వారు దర్శనమిచ్చారు। మీరు చూస్తే అకార్డింగ్ టు హిందూ ఎపిక్స్ హిందూ పురాణాల ప్రకారం ఈ అమరలింగేశ్వర స్వామిని ఎవరు కనిపెట్టారో మన చాలా స్పష్టంగా రాసింది।
ఇట్ ఈజ్ సెడ్ దట్ ద వ్యాలీ ఆఫ్ కాశ్మీర్ వాజ్ ఇమ్మర్స్డ్ అండర్ వాటర్ సెంచరీస్ ఎగో. కొన్ని వందల సంవత్సరాల క్రితం భయంకరమైన వరదలు వచ్చేసి ఈ కాశ్మీరు దేశం మొత్తం నీళ్ళల్లో మునిగిపోయిందంట. అండ్ ఋషి కశ్యప్ డ్రైన్డ్ ఇట్ త్రూ ఎ సక్సెషన్ ఆఫ్ రివర్స్ అండ్ ట్రిబ్యూటరీస్. కశ్యప మహర్షి, ఆ కశ్యప మహర్షి పేరు మీదే కాశ్మీర్ అనే పేరు కూడా వచ్చింది. ఈ కశ్యప మహర్షి ఆ నీళ్ళన్నింటినీ కూడా కొన్ని పాయలు నదులు ఒక నదికి కొన్ని మార్గాలు చేసి ఆ నదిలోకి నీళ్లు మళ్లించి ఆ కశ్యప మహర్షి కాశ్మీర్ని రక్షించారు. అలా నీళ్లు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ కాశ్మీర్ దేశం బయటపడిన తర్వాత భృగు మహర్షికి అక్కడ ఉన్నటువంటి ఆ అమరలింగేశ్వర స్వామి మొట్టమొదటిగా దర్శనమిచ్చారు. కాశ్మీర్లో అనేక పురాణాలు ఉన్నాయి. మనకు తెలిసిన అష్టాదశ పురాణాలే కాకుండా ఇంకా ఎన్నో పురాణాలు ప్రాచుర్యంలో ఉన్నాయి, ఉండేవి కూడా. అటువంటి పురాణాల్లో ఒకనొకటి నీలమట్ నీల్మాతా పురాణం. ఈ నీల్మాతా పురాణంలో చాలా స్పష్టంగా ఈ అమరలింగేశ్వర స్వామి యొక్క చరిత్ర గురించి, ఆ అమరలింగేశ్వర స్వామిని ఎలా దర్శించుకోవాలి, ఎలా వెళ్ళాలి అనే విషయం కూడా స్పష్టంగా రాసింది. మీకు ఇక్కడ ఆ నీల్మట్ పురాణంలోని ఆ పర్టికులర్ శ్లోకాన్ని చూపిస్తున్నాం. మీరు ఆ నీల్మట్ పురాణంలో ఏం రాసిందో చూస్తే, బై బాతింగ్ ఎట్ అమరేశ్వర ఏ మ్యాన్ మే గెట్ ద మెరిట్ ఆఫ్ 100 కౌస్ అండ్ బాతింగ్ ఇన్ ద మాలిని. ఈ అమరలింగేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ ఉండే నీళ్ళల్లో మునిగితే మీకు 100 గోవులను దానం చేసిన పుణ్యం వస్తుంది అని ఈ నీల్మట్ పురాణంలో రాస్తుంది. స్కాంద పురాణంలో కూడా ఈ అమరలింగేశ్వర స్వామిని గురించినటువంటి ప్రస్తావన ఉంది. ఇంకా కల్హణుడు రాసిన రాజతరంగిణిలో చాలా అద్భుతమైనటువంటి ఈ అమరలింగేశ్వర స్వామి గురించి రాసింది. ఈ రాజతరంగిణి అనేది 12వ శతాబ్దంలో రాయబడింది అని చాలామంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. కానీ ఇది ఇంకా చాలా పురాతనమైనదని చాలామంది అంటూ ఉన్నారు. ఆ రాజతరంగిణిలో ఏం రాయబడింది అంటే, కాశ్మీర్లోని రాజులందరూ కూడా చాలా రెగ్యులర్గా ఈ అమరలింగేశ్వర స్వామిని దర్శించుకునేవాళ్ళు అని రాయబడింది. కానీ బూటామాలిక్ అనే ఒక గొర్రెలు కాసేవే ఇస్లామిక్ మతోన్మాది ఈ శివలింగాన్ని కనిపెట్టాడు అని వీళ్ళు చెప్పేది గత 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. మరి 100 సంవత్సరాల క్రితం బూటామాలిక్ అమరలింగేశ్వర స్వామిని కనిపెడితే, మరి 1200 సంవత్సరాల క్రితమే ఈ అమరలింగేశ్వర స్వామిని కాశ్మీరీ రాజులు ఎలా దర్శించుకున్నారు? అదే రాజతరంగిణిలో ఇంకొక దగ్గర చాలా స్పష్టంగా ఆర్యరాజ సంధిమత్ ఆర్యరాజు అనే రాజు, ఆయన ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా సమ్మర్నంతా కూడా ఎండాకాలంలో ఆయన అడవుల్లో ఉండే ఈ అమరలింగేశ్వర స్వామిని సేవించుకుంటూ తన యొక్క కాలాన్ని గడిపేవాళ్ళని రాశారు. మనకి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది కదా ఈ బూటామాలిక్ ఈ ఫరూక్ అబ్దుల్లా చెప్పే పిట్టకథలు అనేక. అదే రాజతరంగిణిలో ఇంకొక దగ్గర ఏం రాస్తుంది అంటే, దరిదాపు 1000 సంవత్సరాల క్రితం కాశ్మీరును పరిపాలించిన అనంత అనే రాజు యొక్క భార్య అయిన సూర్యమతీదేవి తన యొక్క భాండాగారం నుంచి కోశాగారం నుంచి అనేక భూములను ఇంకా ధనధాన్యాలను అమరలింగేశ్వర స్వామికి దానంగా ఇచ్చినట్టు ఉంది. అంటే అప్పుడు ఉన్న అమరలింగేశ్వర స్వామి ఇప్పుడు ఉన్న అమరలింగేశ్వర స్వామి వేరా, వేరైతే అప్పుడున్న అమరలింగేశ్వర స్వామి ఎవరు? ఇప్పుడు ఈ బూటామాలిక్ కనిపెట్టినట్టుగా కట్టుకథ అల్లిన ఈ అమరలింగేశ్వర స్వామి ఎవరు? వీళ్ళిద్దరూ వేరు వేరు కాదు, ఒక్కరే. సరే, అవన్నీ మన వాళ్ళు రాసినవి కదా, బ్రిటిష్ వాళ్ళు రాసినవి అయితే వీళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. గాడ్ఫ్రే థామస్ వింజే అనే ఒక బ్రిటిషు యాత్రికుడు అమరలింగేశ్వర స్వామిని దర్శించుకొని, అమరలింగేశ్వర స్వామిని ఎలా దర్శించుకోవాలి, అక్కడ ఎలా ఉంది ప్రకృతి, ఆ సౌందర్యాన్ని అంతా కూడా తన యొక్క బుక్లో రికార్డ్ చేశాడు. అతను రాసిన బుక్లోనే ఏముందో నేను మీకు చదివి వినిపిస్తాను.
ए स्ट्रीम डिसेंड्स फ्रम इट टू पालगम एंड देर जॉइंस लिदूर विच कम्स रैटलिंग डाउन द लार्जर वैली ऑन द नाइट एट द एंड ऑफ विच आर सीन द स्नोई माउंटेन्स ऑन द वे टू उमरनाथ లేదా అమర్నాథ్. ఉమర్నాథ్ అయినా అమర్నాథ్ అయినా అలా అతను పిలిచాడు, కానీ అది అమర్నాథ్. ఇలా 1842 సంవత్సరంలోనే వీళ్ళు చెప్పే బూటామాలి కట్టుకథకి ముందే ఈ అసలైన అమరలింగేశ్వర స్వామిని బ్రిటిష్ యాత్రికుడు ఎలా దర్శించుకున్నాడు? ఎలా అంటే ఆల్రెడీ కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నుంచే కాశ్మీర్లోని అమరలింగేశ్వర స్వామి ఎంతో మహిమాన్వితమైనటువంటి క్షేత్రం, శైవ క్షేత్రం. కాశ్మీర్లో ముఖ్యంగా ఉన్న బాగా వర్ధిల్లినటువంటి మతం కూడా శైవ మతమే. కాశ్మీర్లోని అనేక దేవాలయాలను నేలమట్టం చేసి అక్కడ ఉన్నటువంటి హిందువులపై ఎన్నో అకృత్యాలు చేసి వాళ్ళని కాశ్మీర్ నుంచి తరివేసిన ఈ ఫరూక్ అబ్దుల్లా అనే మతోన్మాది, ఇటువంటి కాశ్మీరీ ఇస్లామిక్ మతోన్మాదులు అమరలింగేశ్వర స్వామిని కనిపెట్టారు అంటే అది విని నిజమే అని నమ్ముతున్నటువంటి అమాయక హిందువులు ఎప్పుడు నిజాన్ని తెలుసుకుంటారో, ఎప్పుడు కాశ్మీరీ హిందువులకు జరిగినటువంటి ఆ అన్యాయం తమకు కూడా జరుగుతోంది, జరగబోతోంది అని రియలైజ్ అవుతారో ఆ దేవుడికే తెలియాలి. హరి ఓం.